ఆర్ట్స్ గారి జయంతి సందర్భంగా 201వ జయంతి సందర్భంగా ఈ రోజు చలమల సూర్యనారాయణ గారి భవనంలో గమ్యంగా నిర్వహిస్తాను. కార్ల్ మార్క్స్ గురించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చలమల వెంకటరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ప్రియమైన అధ్యక్షులు, తిరుపతిరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎం నాయకులు దర్శరావు గారు, సత్యం గారు, అంటే మన మిత్రులందరికీ కూడా ముందుగా కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా ఆనాడు గాస్ క్యాపిటల్ రాసినటువంటి మహనీయుడు కార్ల్ మార్క్స్ ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని ఈరోజు పెనుపల్లి మండల కేంద్రంలో మనం నిర్వహించుకుంటున్నాం. ఆనాడు కార్ల్ మార్క్స్ అనేక ఇబ్బందులు పడుతూ గాస్ క్యాపిటల్ గ్రంథాన్ని రాశాడు. అట్లనే కమ్యూనిస్టు ప్రణాళిక సంబంధించి కూడా డాక్యుమెంట్ని తయారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. ఆయనకు తోడుగా ఎంగెల్స్ కూడా తన స్నేహితుడిగా ఉన్నాడు. అట్లనే మార్క్స్ జీవితంలో జెన్నీ కూడా, తన భార్య కూడా ఒక మచ్చుతనుగ్గా ఉంది. ఆమె యొక్క త్యాగం, ఎంగెల్స్ యొక్క త్యాగం, వీటి ఫలితంగానే కార్ల్ మార్క్స్ ఆ గ్రంథం రాయగలిగాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి ఒక దిక్సూచి అయినటువంటి గాస్ క్యాపిటల్ గ్రంథ రచయిత అయినటువంటి మార్క్స్ వహించినటువంటి ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని 200 సంవత్సరాల అవుతున్నప్పటికీ కూడా ఆనాడు నుంచి కూడా ఈనాటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ గాస్ క్యాపిటల్ గ్రంథాన్ని ఇలా సంక్షోభంలో ఉన్నప్పుడు అనేక పెట్టుబడిదారి సమాజాలు ఆ పుస్తకాన్ని చదవటం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం ఆ దాస్ క్యాపిటల్కి అంత గొప్పతనమైనటువంటి విషయం ఉంది కాబట్టి దాన్ని గమనించాలని, అదే రకంగా ఈరోజు దాస్ క్యాపిటల్ గ్రంథ రచయిత కార్ల్ మార్క్స్ గారి 201వ జయంతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవటం చాలా ఉత్సాహపూరితమైన వాతావరణంలో నిర్వహించుకోవటం, అంటే ఆయన యొక్క సిద్ధాంతాన్ని ముందు తీసుకోవటం కోసం కంకణబద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.